ఉపమానము లేనిది సాటి లేనిది అని చెప్పుకుంటాం. దాన్ని సాహిత్యం ద్వారా నిరూపణ చేయడం కోసం మహాకవయిత్రి మొల్ల ఒక ప్రయత్నం చేసింది. మొల్ల రామాయణంలో సీతాదేవి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆవిడ ఈవిడ శరీరంలో ఏ అవయవానికి ఏ ఉపమానం చెప్పినా ఇబ్బందిగానే ఉంది, ఇంకో అవయవానికి చెప్పే ఇంకో ఉపమానం దీనికి శత్రువుగా మారుతోంది, వెరసి ఈ శత్రుత్వాలన్నిటికీ ఇక్కడ యుద్ధం కనుక జరిగినట్టయితే ఉపమానమే ఉండదు అమ్మవారి విషయంలో, అందుకని ఆవిడ నిరూపమా అని నిరూపణ చేసింది. మళ్ళీ ప్రత్యేకించి కొత్త ఉపమానాలు ఏమీ తీసుకోలేదు ఆవిడ. ఇంతవరకు నుంచి ప్రబంధ కాలంలో ఉండే కవులందరూ ఏ ఉపమానాలు చెబుతున్నారో అవే తీసుకుంది సుమారుగా, కొత్తదేమీ చెప్పలేదు, కొత్తగా చెప్పింది. సరిగ్గా నిజానికి ఆ మొల్ల రామాయణంలో మొల్ల అలా ఎందుకు చేసింది అంటే రాముడు లక్షణమే అది, అందరవల మాట్లాడడు అందరవల చేయడేది అయినను. కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెబుతారు రాముడు వ్యక్తిత్వాన్ని గురించి, అందరవల మాట్లాడడు అందరవల చేయడేది అయినను, తన ఆత్మందచ్చి ఒలకబోసిన చందంబున బలుకు చేయు సర్వము తానై, తన ఆత్మందచ్చి ఒలకబోసిన చందంబున బలుకు చేయు సర్వము తానై, అందరవల మాట్లాడడు అందరవల చేయడేది అయినను. రాముడు అందరిలాగా మాట్లాడట, అందరిలాగా చేయటం ఏ పని చేయను, ఓ ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. ఇది రాముడు చేసిన పని అండి, తెలిసిపోతుంది ఆ పని చూస్తే తెలిసిపోయింది అంటారు. మాట్లాడినా చేసిన ఆయన ఎలా ఉంటాడు అంటే తన ఆత్మందచ్చి ఒలకబోసిన చందంబున బలుకు పూర్తి హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో మాట్లాడతాడు, ఏ పని చేసినా పూర్తిగా శ్రద్ధాభక్తులతో చేస్తాడు. ఇది నాయకత్వ లక్షణం. ఒక్క మాటలో చెప్పారు విశ్వనాథ, లీడర్షిప్ అంటే అది. ఏదో సొంత ప్రయోజనాలు మనసులో పెట్టుకుని దాన్ని ఏదో ఎదుటివాడికి ఏదో చెప్పేటప్పుడేమో వాడిని మాయ చేసేసి నీ ప్రయోజనం కోసమే పనిచేస్తున్నానని చెప్పి లోపల మాత్రం అలా అంటే కానీ మనకి జరగదండి పని జరగదండి అని మాట్లాడితే నాటకం అయిపోతుంది, నాయకత్వం కాదు నాటకం అవుతుంది. ఆత్మం తెచ్చి ఒలకబోసిన చందంబున బలకు, ఆ మాటలు ఎంత చిత్తశుద్ధిగా ఉంటాయి అంటే ఆత్మం తీసుకొచ్చి ఒలకబోసేసాడండి అక్కడ అన్నట్టుగా ఉంటాడు. అలా ఉండాలి మాటలు నాయకుడు అంటే అర్థం అది. ఆత్మను తెచ్చి ఒలకబోసినట్టుగా ఉండాలి, నాటకం ఆడుతున్నట్టుగా తెలిసిపోతుంది మనకి. ఇంకా ఆయనకి తెలియపో ఆయనకు ముందే తెలుసు అంచేత సరిగ్గా అందరి వేరే మాట్లాడాడు అన్నారు కాబట్టి ఇక్కడ మొల్ల కూడా అందరిలాగే చెప్పలేదు ఆవిడ, కొత్తగా చెప్పింది. మళ్ళీ వాడిన అవే ఉపమానాలు ఎలాగా, షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల జలజాతములపైకి చందమామ, కిసలయంబులపైకి వెసకలకంఠుల, సింధురమ్ములపైకి సింహ వితతి, దొండ పండులపైకి దొడ్డ రాచిల్కల, అలరుదూడులపైకి హంస వితతి, పండు వెన్నెల నిగ్గుపైకి చకోరము, పవనంబు మీదికి పాపరేని, మరుడు వైరంబు చేసిన మాట్కి అలకనాశిక కరానన, వరపయోధర మధ్య ఓష్ఠవచన, బాహుగమన హాసాక్షులు ఊర్పారు రమణికమరు. ఇంత అందంగా చెప్పింది ఆవిడ శేషభజ్యం ఎత్తుగీతితో సహా.